अंदर की नमस्कार मदद की जय हिंद जय हिंद जय हिंद जय तेलंगाना जय तेलंगाना సోదరులందరికీ నమస్కారాలు. ఈనాడు మనమందరము చాలా పెద్ద ఎత్తున భారత్ మనకు స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయిన సందర్భంగా చాలా పెద్ద ఎత్తున వజ్రోత్సవ కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతున్నది. మరి ఈ వజ్రోత్సవ కార్యక్రమానికి వేయం చేసిన అధికారులు మన ఏఎంసి గారిని గౌరవనీయులు శ్రీమతి మురళీ మేడం గారికి మరి ఏం పోయొచ్చు మైత్రి దేవి గారికి ఇతర మున్సిపల్ అధికారులకు మరి మాజీ కార్పొరేటర్ బుట పద్మ నరేష్ గారికి ఇక్కడ ఉన్న టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు డివిజన్ అధ్యక్షులకు డివిజన్ కార్యదర్శులకు ఇతర పార్టీ సీనియర్ నాయకులందరికీ మనకి వేయించి స్వచ్ఛందంగా వేయించిన ప్రతి నాయకులకి కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు చేసి మాట్లాడుతున్నాను. సోదరులారా సోదరిమల్లారా చాలా సంతోషం. మరి మనం చూస్తున్నాము ఈనాడు మనం ఎంతో సుఖంగా సంతోషంగా హాయిగా ఉన్నామంటే ఈ విధంగా మనం రోడ్లపైన మీటింగ్ పెట్టుకోగలుగుతున్నామంటే దానికి కారణము మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినందుకు మనం ఇలాంటి కార్యక్రమాలు చేసుకోబోతున్నాం. గతంలో మనకు స్వతంత్రం రాకముందు బ్రిటిష్ కబంధ హస్తాలు మన దేశం ఉన్నప్పుడు ఏ మీటింగ్ పెట్టుకోవాలనుకున్నా కానీ ఎవరు 10 మంది కూర్చొని మాట్లాడనుకున్నా కానీ ఎలాంటి వీలు లేకుండా వాళ్ళు పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్ పెట్టి జైళ్ళ పాలు చేసి ఇష్టానుసారంగా కొట్టే సంగతులు మనం చూశాము చదివామన్న సంగతులు చేస్తాను. మరి మనకు స్వతంత్రం రావాలి. మనము స్వతంత్ర మా భారతదేశం స్వతంత్ర దేశం అని చెప్పుకునే విధంగా క్యాప్టెన్ లక్ష్మి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇలాంటి పెద్ద పెద్ద వ్యక్తులు సిద్ధించడానికి మన ప్రాణాలు సైతం త్యాగం చేసి మన కుటుంబాలను సైతం త్యాగం చేసే వ్యక్తులు వాళ్ళు అలాంటి వాళ్ళు మన త్యాగ ఫలితమే ఈనాడు మనకు స్వతంత్ర పుస్తకం తెలియజేస్తున్నారు. మరి ఆ రోజు పొరలు వెళుతున్నప్పుడు మహాత్మా గాంధీ గారు సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఆయన అప్పుడు ఆ రోజులనే లక్షలాది రూపాయలు సంపాదించిన వ్యక్తి. కానీ నాకు మా దేశానికి మా దేశానికి తప్పనిసరి స్వతంత్రం కావాలి అనే ఉద్దేశంతో ఆయన కూడా అక్కడికి వెళ్ళి పోరాటం మొదలుపెట్టేసి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా పెద్ద పోరాటం ఉద్యమం చేసి శాంతియుతంగా పోరాడి ఎవరైతే బ్రిటిష్లు ఉన్నారో బ్రిటిష్ వాళ్లకు నిద్ర లేకుండా చేసిన వ్యక్తి మన మహాత్మా గాంధీ గారు అనే సంగతి మనం మర్చిపోయిన సంగతి తెలియజేస్తున్నాం. ఈనాడు చూస్తే ఈరోజు భారతదేశము అన్ని విధాల అన్ని రంగాల్లో పెరగాలని చెప్పేసి ఆనాటి నాయకులు కలగదన్నారు. దానికి అనుగుణంగా ఈనాడు మన భారతదేశం కూడా అన్ని రంగాల ముందు రోజు చూస్తున్నాము అన్ని రంగాల్లో మనం భయపడుతున్నాము. వారా ఈనాడు భారతదేశము ప్రపంచ దేశాల్లో దేనికి తక్కువ లేమనే విధంగా మన దేశాన్ని చాలా పెద్ద నాయకులు తగ్గించిన చూసినట్లయితే తెలంగాణ రాష్ట్రము మరి మన ఏదైతే మన భారతదేశం ఉందో భారతదేశంలో 29వ రాష్ట్రంగా అవతరించిన తెలంగాణ రాష్ట్రము యావత్ భారతదేశంలోని అన్ని రాష్ట్రాల కంటే భిన్నంగా ఉన్న సంగతి నేను మీకు తెలియజేస్తున్నాను. గుర్తున్న పథకాల్లో మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రాన్ని 3 కోట్లు 6 కాళ్ళగా ఉంచి వ్యవసాయం కానీ వ్యవసాయ రంగానికి నీళ్లు పెట్టి కల్పిస్తున్న ఘనత కూడా కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఉంది. భారతదేశం ఎక్కడ లేకుండా కానీ ప్రతి కోడవర్స్ నాణ్యమైన కల్పిస్తున్న ఘనత కూడా మన రాష్ట్రానికి దగ్గర సంగతి తెలియజేస్తాను. అదేకాకుండా రైతు బీమా రైతు బంధన సంగతి పెట్టేసి రైతులకు ఎకరం పొలం ఉన్న వ్యక్తి కూడా వాళ్ళకు రైతు బంధ కింద వాళ్ళకు 10,000 రూపాయలు ఇచ్చిన ఘనత మన రాష్ట్రానికి ఏదైనా రైతు అనుకోకుండా చనిపోయినట్టయితే ఆ రైతులకు కూడా 5 లక్షల రూపాయల బీమా కూడా మన రాష్ట్ర ప్రభుత్వమే ఇస్తున్న సంగతి నేను తెలియజేస్తున్నాను. అదే కాకుండా చూస్తున్నాం మనం మరి విద్యార్థులకు కానీ ముసలి వాళ్ళకు కానీ ప్రతి ఒక్కరికి చాలా పెద్ద
పెన్షన్ ఇస్తున్నాం కనుక మన రాష్ట్రంలోనే ఉన్న సంగతి ఈనాడు మరి ఓరేసే పేదింట్లో ఆడపిల్ల పుడితే అయ్యో అమ్మాయి పుట్టింది బాధపడే వాళ్ళు కానీ ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ ఇంటికి పెద్దనలా ఉంటూ అమ్మాయి పుడితే వాళ్ళకు ఎవరు పుట్టినా అమ్మాయి డెలివరీ అమ్మ డెలివరీ అయితే డెలివరీ టైంలో వాళ్ళకు ఒకళ్ళకు విద్యేతులు డబ్బులు ఇస్తున్న కనుక మనకి ఉన్నది షాదీ ముబారక్ వాళ్ళు పెళ్లి సమయమించినప్పుడు అమ్మాయిలకు పెళ్లి చేసినప్పుడు వాళ్ళకు బాధగా ఉండదు వాళ్ళు సుఖంగా ఉండాలనే ఉద్దేశంతో 1,116,000 రూపాయలు మన ప్రభుత్వం ఇస్తున్న సంగతి మీకు తెలియజేస్తాను. ఇలాంటి ఎన్నో చక్కటి కార్యక్రమాలు చేసుకుంటున్నాము. రైతులకు, కార్మికులకు, పరిశ్రమలకు, పరిశ్రమలకు, విద్యార్థులకు, ప్రతి అన్ని రంగాలు సహకరిస్తున్న రాష్ట్రం ఇది ఉన్నటువంటి దేశంలో అదే మన తెలంగాణ రాష్ట్రమైన సంగతి తెలియజేస్తున్నాము. తెలంగాణలో అన్ని కులాలు అన్ని మతాలను అని చూస్తూ రంజాన్కు రంజాన్ ముస్లింస్కు తోపాటు క్రిస్మస్ వస్తే క్రిస్మస్ క్రిస్టియన్స్ వాళ్ళ కూడా ఇప్పుడు దసరా సంబరాల బోనాలు దసరా వస్తున్నప్పుడు మరి మన హిందువులకు వాళ్ళకు చీరలు సాధన పెట్టే ఏర్పాటు కేవలం మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సంగతి మీకు తెలియజేస్తున్నాను. మనకు ఆనాడు గతంలో నాయకులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ వాళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ పూర్తిగా చీకట్లో మగ్గిపోవాలి ఉండనే ఉండదన్న సంగతి ఆ రోజు వాళ్ళు చెప్పిన సంగతి మనం చూసాము. కానీ ఈనాడు దేశంలో ఎన్నో రాష్ట్రాలు కరెంట్ లేకుండా కానీ మనం నిరంతరం ప్రయత్నిస్తున్న కొరత మనకి మన రాష్ట్రానికి ఉండని సంగతి తెలియజేస్తున్నాను. కాబట్టి శ్రోతలు గమనించాలి కార్యక్రమాలు మనం చేస్తున్నాము చేయడం కాకుండా తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో మనం చేపట్టు